బాగున్నారా? నేను మీ ఆదిత్య. గైస్, ప్రజెంట్ అయితే మన బస్ స్టాండ్ రోడ్ లో గ్రూప్ థియేటర్స్ ప్రతాప్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాను. గైస్, ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ చాలా మంది, రే ఆది ఒక వీడియో చేయరా, ఒక తిరుపతికి వస్తే ఇబ్బందిగా ఉంది, రూమ్స్ కావాలి అది అని అడుగుతున్నారు. సో అలా చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. ఆ చెప్పడం వల్ల నేనైతే ఒక మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక మంచి రూమ్ అయితే చూపించబోతున్నాయి. గైస్, ఈరోజు అయితే మనం ఫ్రెషప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక ఫ్రెషప్ అయితే చూపిస్తున్నా. అదే అబ్బ ప్రతాప్ ఆపోజిట్, నేరుగా ప్రతాప్ థియేటర్ ఆపోజిట్ ఉంది, అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఫ్రెషప్. ఓకేనా? దాని గురించి అయితే చూపిస్తున్నా. అండ్ తిరుపతికి వస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్ సర్వీసెస్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వెళ్ళారు, సో నేను కూడా రికమెండ్ చేస్తున్నా మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే. అండ్ గైస్, ఇక్కడ నుంచి ఫ్రెషప్ నుంచి అయితే రైల్వే స్టేషన్ అయితే ఒక 500 meters అయితే ఉంది. అండ్ బస్ స్టాండ్ ఈజ్ అబౌట్ 400 meters గైస్. ఓకేనా? ఒకసారి స్మాల్ స్నాప్ వేస్తా బయట లుక్స్ అన్ని. అండ్ తిరుపతి కూడా స్మార్ట్ సిటీ అబ్బా, తక్కువ అంచనా వేయొద్దండి, తిరుపతి కూడా బాగా డెవలప్ అయిపోయింది. ఓకేనా? చూపిస్తా చూడండి. గైస్, తిరుపతిలో బెస్ట్ థియేటర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ ప్రతాప్, సంధ్య, వెల్రామ్స్, పీజీఆర్ అన్నీ ఈ లైన్లోనే ఉన్నాయి. అండ్ గైస్, ఇదే మన ఫ్రెషప్ ఉండే ప్లేస్ అయితే ఆపోజిట్, నేరుగా ఫ్రెషప్ అని ఆపోజిట్ అక్కడ ఉంది చూడండి. ఓకేనా గైస్, లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. గైస్, వెల్కమ్ టు ఫ్రెషప్ గైస్. వావ్, అండ్ డీసెంట్ అంబియన్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. గైస్, ఫ్రెషప్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ చాలా డీసెంట్ అంబియన్స్ అయితే ఉంది, అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇట్స్ 5/5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు, అంత బాగుంది డీసెంట్ అంబియన్స్. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ చాలా లో కాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఏమైనా రూమ్స్కి వెళ్తే ఒక 500-1000 rupees అనుకుంటున్నాం, కానీ ఇక్కడ హవర్లీ స్టే బేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం గైస్ 199 rupees మాత్రమే విత్ ఎయిర్ కండిషనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఒక స్మాల్ స్నాప్ అయితే వేస్తారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళ దగ్గర 24 hours అవైలబిలిటీ అయితే ఉంది, ఎప్పుడైనా చెక్అవుట్ అవ్వచ్చు, ఎప్పుడైనా చెక్ఇన్ అవ్వచ్చు. గైస్, 3 hours 299 rupees మాత్రమే అబ్బా. గైస్, ఫ్రెషప్లో మంచి మంచి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హాట్ వాటర్కి అయితే దిగులు లేదబ్బా. అండ్ టెలివిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హెయిర్ జెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ బాడీ షాంపూ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత గైస్ టవల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టీ అండ్ కాఫీ వాటర్ బాటిల్ గైస్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 199 rupees మాత్రమే లాకర్ కూడా ఇస్తున్నారబ్బా. అండ్ గైస్, సెకండ్ థింగ్ వచ్చి మీరు ఇండివిజువల్గా కాకుండా గ్రూప్గా వస్తే కూడా ఒక సపరేట్ బెడ్ అయితే ఇచ్చేస్తున్నారు, సపరేట్ రూమ్ అయితే కూడా ఇచ్చేస్తున్నారు. ఓకేనా? అర్థం చేసుకోండి, తిరుపతిలో ఇంత మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగా నచ్చింది నాకైతే. గైస్, టూరిస్ట్కి అండ్ మన లోకల్స్కి బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ ప్రైస్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మన ఫ్రెషప్ అయితే. అండ్ ఏదో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చేద్దామని చేస్తున్నాను, అదైతే మన కమ్యూనిటీలో. సో అండ్ గైస్, తర్వాత వచ్చి ఒక నైట్ 10 నుంచి మార్నింగ్ 10 వరకు, అంటే 12 hours రేంజ్లో మీకైతే కాస్టింగ్ ఆఫ్ అరౌండ్ 1400-1300. సో గైస్, ఇలా ఉందా? చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ ఉంది అసలు. అండ్ ఇలా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. గైస్, డబుల్ బెడ్రూమ్ అయితే ఇలా ఉందా అబ్బా? ఓకేనా? చాలా నీట్ అండ్ క్లీన్ అంబియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. గైస్, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా ఫ్రెషప్కి అయితే రండి, ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకనే నేను మన ఛానల్లో రికమెండ్ అయితే చేస్తున్నాను, తప్పకుండా తెలుసు కదా మన కమ్యూనిటీ ఏంటో. అండ్ ఓకేనా గైస్? అండ్ తర్వాత వచ్చి వీళ్ళైతే పాకెట్ ఫ్రెండ్లీ, చాలా స్టాఫ్ పేర్ కూడా చాలా ఫ్రెండ్లీనెస్ చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చి మేడం గారు వెళ్ళే ముందు ఒక చిన్న మాట, వచ్చి ఫ్రెషప్కి ఎలా ఉందో చెప్పి లైక్ షేర్ అయితే చేయండి. అండ్ మాస్టర్ గారు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా విజిట్ అయితే చేయండి. బాయ్ బాయ్. గైస్, లోపలైతే సరిగ్గా చూపించలేకపోయాను, సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం మీరే వచ్చి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి, ఎందుకంటే లోపలైతే గెస్ట్ అయితే ఉన్నారనమాట, సో అందుకనే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. ఓకేనా గైస్? బాయ్ బాయ్.